తెలుసుకుంటే తెలుసుకున్నావు, ఆ తర్వాత నా జోలికి మాత్రం రాకు బాబు. చక్కలుడు, ఏం పట్టు పట్టవయ్యా, నా మనవరాల్ని అత్తపడేశావు. మరేమనుకున్నా తాతాజీ, ఈ జట్కా వాడి జబర్జంగ్ అంటే. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నా నా పెళ్ళాన్ని పడగొడతావని. ఆ జబర్జంగ్ అంటే నప్పుడు చెప్పొచ్చు కదా. అంతా ఈ తాయత్తు మహిమే. దీన్ని కట్టుకుంటే ఏక చెట్టు అయినా వంగి సలాం చేయాల్సింది. తీసుకో, చెప్ప కట్టుకో, ధైర్యం పెంచుకో, భార్యను వంచుకో. శుభం భయం, భయం శుభం. పుష్పటాక్. ఏంటిది చేయి పట్టుకున్నారు? గదిలోకి రా, నీ పట్టు పవరేంటో చూపిస్తా. ఏమండి, ఆ ఫైల్ మూసేసి ఒకసారి బెడ్రూమ్కి రండి. నన్నా? మిమ్మల్ని రండి. ఏంటమ్మా ఆలస్యంగా వచ్చారని కోపమా? నన్ను ముట్టుకుంటే మర్యాదగా ఉండదు. అయితే శోభన శోభన, నన్ను ఎందుకు రెచ్చగొట్టావు? నీ అందరికీ బుద్ధి చెప్పడానికి. మరి బలాత్కారంగా నన్ను ఎందుకు అనుభవించావు? నా జీవితాన్ని ఎందుకు ముక్కలు చేశావు? ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేసే దుర్మార్గుని కాని మీ అమ్మమ్మ అహంకారం దించడానికి నేను అలా నాటకం ఆడాను. నిజంగా ఆ రోజు నిన్ను ఏమీ చేయలేదు. నేను నీ ఆస్తికి అందానికి బానిసమే, నీ ఇంట్లో చేరలేదు, నీ కంచుకట్ల వారి పట్లకు లొంగిపోయి నీ చుట్టూ తిరగలేదు, మీ అమ్మమ్మ పొగరు దించి విడిపోయిన రెండు కుటుంబాలని ఒకటి చేయాలని వచ్చా. నేను చేసింది మోసమైతే ఆ తాళిబొట్టు తీసి, నేను చేసింది దుర్మార్గమే అనుకుంటే దాన్ని నాకు ఇచ్చా. ఎందుకేవో, 24 గంటల ముందు కట్టిన తాళి మీద నీకంత మమకారం ఉంటే 24 ఏళ్ళు సంసారం చేసిన భర్త బ్రతికుండగానే మా అమ్మమ్మ తాళిబొట్టు తెలిసింది నీ అమ్మమ్మ, అందుకు ఆవిడంత నరకం అనుభవించింది ఆలోచించు. తాళిబొట్టు మీ అమ్మమ్మ అహంకారం తెలిసింది. క్షమించు బావా, మీ కుటుంబానికి ఇంత అన్యాయం జరిగిందని, మీ అమ్మమ్మ కష్టాలు పడిందని నాకు ఇప్పటి వరకు తెలియదు. మా అమ్మమ్మ కష్టాలు దూరం చేయాలి. దూరమైన ఒక్క కొడుకు నీ దగ్గర చేయాలి. అశాంతితో బ్రతుకుతున్న ఆమెకి మనశ్శాంతిని కలిగించాలి. ఇక నుండి నీ ప్రయత్నాలన్నింటిలోనూ నేను తోడుంటాను బావా. ఈ రోజు నుంచి నేను అమ్మమ్మ జీ ముద్దుల మనవరాలి పాపాజీని కాను. ఈ చెట్లా వీరుడు చూసాన్ని. ఇదిగో పార్టీ మానట్టు అత్తమాజీకి తెలవకూడదు. పార్టీ అత్తమాజీనైనా జెండా ఈ జట్కా వీరుడిదే. మన ఇద్దరు కలిసి నాటకం పడితే అప్పుడు సుర్రు సుమ్మైపోవాల్సిందే. పుష్పడాక్. ఏమిటండి పిల్లి ఇలాగుండేవారు, హఠాత్తుగా పులైపోయారు? ఎలాగా, అంతా తాబీస్ మహిమ. ఒక సన్యాసి అల్లుడికి ఇచ్చాడు, నేను పెళ్ళా ముందు సన్యాసిని కదా అని అల్లుడు నాకిచ్చాడు. ఇది నా దగ్గర ఉన్నంత వరకు తారాసింగ్ ఎదురొచ్చిన తర్వాత పగిలిపోద్ది. అలాగా ఏది తాబీసు? ఇదిగో. ఏమండి తారాసింగ్ గారు, ఇంకెప్పుడైనా సచ్చిన ధైర్యం చేయను. వెళ్ళి కాఫీ తీసుకుంటాను. నీళ్ళు తోడండి. పాపాజీ తాయత్తు రాత్రి తెంపేశానుగా. అమ్మాయి అబ్బే నథింగ్, రాత్రి హోరాహోరీగా ప్రయత్నించాడు, జబ్బ కట్టుకున్న తాయత్తు తెంచేశాను, తెల్లారులో మోకాళ్ళ మీద గోడ కుర్చీ వేయించాను. వెరీ గుడ్, నా మనోరాలి. సారీ బావా, అమ్మమ్మని నమ్మించడానికి అలా చేయాల్సి వచ్చింది. ఏం పర్వాలేదు, ఇలా కూర్చో, ఇలాగే బాగుంది. పుష్పటాక్.
పాపా జిన్న లైఫ్ పార్ట్నర్ చేస్తానన్నారు మోసం చేశారు అన్న ఆ పేరు కాల్చినంత మాత్రాన మన పగ ప్రతికారాలు తీరుతాయా మొదట ఆ స్లమ్ ఏరియాని మెత్తగా మన చేతుల్లోకి తీసుకోవాలి అమ్మగారు స్లమ్ ఏరియా నుంచి లేబర్ వెళ్ళిపోవాలంటే గుడిసెలు అంటేంతగా తప్పదు అన్నారు భగవాన్ గారు భగవాన్ గారిని పోలీసుల బారి నుంచి మీరు రక్షించే పక్షంలో అగ్గిపెట్టే కృష్ణాల డబ్బా పెట్టుకుని ఆయన తరపున మేము పని ఫినిష్ చేస్తాం అవును నా తెలియగడుగుతాను అన్ని గుడిసెలు ఒకేసారి ఎలా తగలడతాయో అప్పా గుడిసెలు తగలబడతాం తర్వాత ముందు చుట్టూ తగలేటట్టుగా ఉంది చూడు అమ్మగారు మన కొంపలు అంటుకుపోయి మేము గుడిసెల్ని చక్కగా అంటించాం వెలిగే వెలిగే గుడిసెల్ని నీ జట్కాలుడు వచ్చి ఉప్పు నార్పేశాడు జట్కాలుడా అక్కడికి ఎలా వచ్చాడు సాయంత్రం నుంచి పాపాజీ గదిలోంచి బయటికి రాలేదు అయ్యో అతను రెండు చేతులతోటి జనాన్ని రక్షించడం నేను రెండు కళ్ళతోటి చూశానమ్మా పొరపాటు మీరెవరినో చూసి ఇతను అనుకుంటున్నారేమో మీరే పొరపడ్డారేమో మీ పాపాజీ పక్కన మరెవరినో చూసి మీ జట్కాలుడు అనుకున్నారేమో జట్కాలుడు గదిలోనే ఉన్నాడు రండి చూపిస్తాను ఏం బాబు ఇంకా నిద్రపోలేదా ఏం లేదత్తమ్మాజీ పాపాజీ అర్ధరాత్రి గళ్ళేసి నాకు జడేయాలి జడేయాలి అని ఒకటే గొడవ పెట్టింది పాపం తను ముచ్చట నేను తప్పితే ఎవరు తీరుస్తారు అందుకే జడేస్తుంది అమ్మమ్మాజీ ఆయనకి ఎన్ని రకాల జడలేడు వచ్చో తెలుసా వాళ్ళ జడ పూల జడ ముందు ముడి వెనక ముడి నిజమేలే మరి ఇంత అర్ధరాత్రి పూట తప్పదు ఏ జడ ఎప్పుడేయాలో ఏ మూడు ఎప్పుడు ఇప్పాలో అప్పుడప్పుడు జరిగిపోవాలి అవును ఇయ్యాలప్పుడు మీరు వచ్చారు మీకు కూడా జడైనా అబ్బే బయట పంది కుక్కల గోల ఎక్కువగా ఉంటాను నిద్ర పట్టుకెళ్ళి వచ్చేసాను మీరు జడ తీసుకోండి అలాగే వెళ్ళండి మోసం దగా ఇందులో ఏదో మాయ ఉంది దగా చేసింది మీరు మోసం చేసింది మీరు మీరిద్దరు కలిసి నన్ను మాయ చేద్దాం అనుకుంటున్నారా ఏయ్ మీ కేఫ్